కొత్తగా వైన్ షాపులు దక్కించుకున్న వ్యాపారులు ఎంఆర్పి రేట్ల కంటే అధిక ధరకు మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు ప్రకాశం జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ షేక్ ఖాజా మొహియుద్దీన్ ఎవరికైనా తక్కువ ధరకు విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు త్వరలో టోల్ ఫ్రీ నంబర్ తో పాటు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతామని తెలిపారు ప్రకాశం జిల్లాలో నూతన మద్యం షాప్స్ లో ఈ యొక్క బాటిల్ బాటిల్పై ఉన్న ఎంఆర్పి రేటు కంటే అధిక అత్యధికంగా అమ్ముతున్నారు ప్రస్తుతం అంత మనకి ఎక్సైజ్ సూపర్టెండెంట్ కాశం అవుతున్నారు సార్ చెప్పండి సార్ ప్రధానంగా ఈ నూతన మద్యం పాలసీలో ఒక క్వార్టర్ ధరకు అప్పుడు ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ అమ్ముతున్నారు దీన్ని మీరు ఎలా చూస్తున్నారంటే ఇప్పుడు మా దృష్టికి ఇంకా ఎక్కడ ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టుగా ఎక్కడా రాలేదండి వచ్చిందంటే మేము తప్పనిసరిగా వచ్చేసి చర్యలు తీసుకుంటాము సంబంధిత షాపు యజమాని పైన చర్యలు తీసుకుంటాము షాపును వచ్చేసి క్లోజ్ చేస్తామండి నిన్న మార్కాపురంలో రెండు షాప్స్లలో కూడా ఒక నూట ముప్పై ఉన్నటువంటి ఒక వాటర్ ధర దాన్ని నూట యాభై అమ్ముతున్నారు నూట ఎనభై నూట యాభై అమ్ముతున్నారు ప్రతి వాటర్ బాటిల్ మీద ముప్పై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు మా దృష్టికి ఇంకా రాలేదండి మా దృష్టికి వస్తే తప్పనిసరిగా వచ్చేసి అక్కడ ఎస్ఎచ్ఓనే కాదు మా దగ్గర వచ్చేసి మా ఒక ఈఎస్టీ స్క్వాడ్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ ఉంటుంది అందులో వచ్చేసి ఉన్నతాధికారులు ఉంటారు సిబ్బంది ఉంటారు వాళ్ళని పంపించైనా సరే మేము చేస్తా అండి ఖచ్చితంగా డెకాయ్ ఆపరేషన్ కండక్ట్ చేసినా సరే మేము మీరు చెప్పినందువల్ల అయినా కాదు మా మామూలుగా జనరల్గా చెక్ చేస్తుంటాము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే ఒక పక్క మీరు నియమ నిబంధనలు చెప్తున్నారు ఒకడేమో షాప్ సోర్లేమో ఒక రాజకీయ పార్టీ కానీ ఈ విధంగా ఇటు ఎక్సైజ్ ఇబ్బంది వీళ్ళందరికీ ఇవ్వాలి అందుకే మేము ఎక్కువ ఈ రేటు తీసుకుంటామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కదా ఈ ఇది పూర్తిగా అవాస్తము సత్యదూరము అప్లికేషన్ వేసేటప్పుడు కూడా ఎవరు రాలేదన్నారు అప్లికేషన్లు ఎన్ని పడ్డాయి మీరు అందరికీ తెలుసు ఒక్కొక్క షాప్కి ట్వంటీ పాయింట్ టూ ఫైవ్ చొప్పున అప్లికేషన్లు పడ్డాయి ముప్పై నాలుగు అరవై ఆరు మూడు వేల నాలుగు వందల అరవై ఆరు అప్లికేషన్ రావడం జరిగింది ఎక్కడా కూడా రాజకీయ ప్రభావం లేదు స్వేచ్ఛగా అప్లికెంట్స్ అప్లై చేసుకున్నారు పారదర్శకంగా లాటరీ నిర్వహించాము ఇవన్నీ కూడా సత్య దూరం అవాస్తవం అండి అంటే ఇప్పుడు మీరు వినియోగదారులకు మీరు ఏం చెప్తారు ప్రతికే రేట్లు అమ్ముతే వాటి మీకు ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ కానీ మీకు ఫోన్ చేస్తే మీరు ఏమైనా స్పందిస్తారా మేము ఖచ్చితంగా స్పందిస్తాము టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము త్వరలోనే ఏర్పాటు చేస్తాము వాళ్ళు సంబంధిత ఎస్హెచ్ఓకి దగ్గర కాబట్టి సంబంధిత కన్సల్ట్ ఎస్హెచ్ఓకి అని చెప్తే ఎస్హెచ్ఓ గారు చర్యలు తీసుకుంటారు అక్కడ కూడా చర్యలు తీసుకునే పక్షంలో మాకు మేము టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి ఇస్తాము మీడియా ద్వారా కూడా ఇస్తాము పై అధికారుల నంబర్లు ఇస్తాము వాళ్ళకి గనక ఫోన్ చేస్తే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం చాలా చోట్ల ఈ మద్యం షాప్స్ ఈ స్కూల్స్ అదేవిధంగా ఈ టెంపుల్స్ వద్ద ఏర్పాటు చేశారు వాళ్ళకి మీకు ఏమైనా ఇప్పటికైనా వ్యాపారస్తుల చెప్పారేంటి ఏంటి ఇప్పుడు మేము వ్యాపారస్తులకి వచ్చి సార్ చెప్పామండి ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెప్తున్నాము మీరు ఇంటి పక్కన చిన్న గుడి ఉంటే లేదా పక్కన దర్గానో మసీదు చర్చి ఉంటే వర్తించదండి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలలు కానీ కాలేజీలు కానీ ప్రైమరీ స్కూల్స్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా ప్లస్ ముప్పై పడకల కంటే అధిక బెడ్లు ఉండే ప్రైవేట్ హాస్పిటల్కైనా వంద మీటర్ల దూరంలో ఖచ్చితంగా వర్తిస్తుందండి ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఎవరైనా అలా చేస్తే మాత్రం ఆ షాపును వచ్చేసి ఖచ్చితంగా తరలించడం జరుగుతుంది ఇప్పుడు ఇచ్చింది ప్రొవిజనల్ లైసెన్స్ ఇచ్చామండి ఇవి కూడా చూసే ఇస్తారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే ప్లస్ నేషనల్ హైవే స్టేట్ హైవే రోడ్స్ కూడా ఏంటంటే నిబంధనలు పాటించాల్సిందేనండి ఈ మసీదు అయితే ఖచ్చితంగా వక్ఫ్ బోర్డులో ఉండాలి దేవ దేవాలయం అయితే అది వచ్చేసి ఎండోమెంట్ లో ఉండాలి చర్చి కనుక అయితే రిజిస్టర్డ్ చర్చి ఫాదర్స్ వాళ్ళ సంఘం ఉంటుందండి అందులో రిజిస్టర్డ్ అయిన వాటికి మాత్రమే ఇది వర్తిస్తుందండి ఇది మొత్తానికి ఈ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పైన్ షాప్స్ నియమ నిబంధనలు తొంగలు తొక్కితే కఠిన చీరలు తప్పవని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కాశీమోహతన్ గారు ఇక్కడ చెప్తున్న పరిస్థితి చంటి